ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదామండి. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం 206వ పేజీ. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చాలండి, దీన్ని ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, ఆకాశ మహాకాశం దాస్తున్న గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు, ఆ సాక్ష్యాలు మీరు విని ఉన్నారు తండ్రి. అలాగే ప్రభు సదపన లేఖన భాగాన్ని కూడా విరిచి వడ్డించండి. నిలబడినటువంటి దాసులు అల్పుడునైనా నీ దాసుని అరికాలు మొదలు కూడా నిర్ణయిత వరకు కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. ఇదిగో ప్రభు వింటున్న నీ బిడ్డలకనైనా వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. ఈ స్థలాన్ని, సమయాన్ని కూడా ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ నజరడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామను ప్రార్థించి మిక్కేలు వినయంతో బ్రతుమల్లి వేడుకొని చున్నాం తండ్రి, ఆమేన్. ప్రీతిని బిడ్డలారా, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసము అనేటువంటి పాఠశాలను గురించి మనకు తెలియజేయబడుతుంది. విశ్వాసం అనే పాఠశాలలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు జీవిస్తారు అనే సత్యాన్ని ఈ 11వ అధ్యాయము మనకు తెలియజేయబడుతుంది. ఈ 11వ అధ్యాయములో ఈ విశ్వాసపు పాఠశాలలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు ఒక్కొక్కరిగా మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగాను, ఆనందంగాను, సంతోషంగాను మనకు ఉంటుంది. అయితే ఈ సమయం ముందు చదవనటువంటి మొదటి వచనంలోనే మొదటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియదైన బిడ్డలారా, ఏంటి ఆ మాట అంటే విశ్వాసము అనున్నది. విశ్వాసము అనున్నది. విశ్వాసాన్ని గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎన్ని దినాలు చెప్పినా, ఎన్ని వారాలు చెప్పినా మానవునికి విశ్వాసం లేకపోతే దేవుని క్రియలు, దేవుని కార్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కలగవని సత్యం మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస జీవితంలో ప్రార్థన ముఖ్యము, అలాగే విశ్వాసం కూడా చాలా ముఖ్యము. చరిత్రలు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమే. ఎన్ని చరిత్రలు తెలుసుకున్నా, ఎంతమంది జీవిత చరిత్రలు తెలుసుకున్నా, ఎంతమంది యొక్క భక్తుల యొక్క చరిత్ర మనం తెలుసుకున్నా, ప్రియదైన బిడ్డలారా, విశ్వాసంలో మనం ముందుకు సాగకపోతే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచకపోతే మన జీవితం, మన బ్రతుకు, మన ప్రయాణము, మన నిరీక్షణ కూడా వృధాయని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. క్రైస్తవునికి కావాల్సినది, ఉండవలసినది విశ్వాసమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. పొందుకోవాల్సింది కూడా విశ్వాసమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మన దేహానికి, మన శరీరానికి ఆరోగ్యము ఎంత ముఖ్యమో, అలాగే విశ్వాస జీవితానికి విశ్వాసం అంత ముఖ్యమని లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. వస్తువులు కొనడానికి ఏదైనా మనం కొట్టు దగ్గరికి వెళ్ళి, ఏదైనా షాపు దగ్గరికి వెళ్ళి ఏదైనా ఖరీదు చేయాలంటే వస్తువులు కొనడానికి, ఆహార పదార్థాలు కొనడానికి డబ్బు ఎంత ముఖ్యమో, విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందడానికి కూడా విశ్వాసం అంత అవసరమని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. అలాగే ప్రియదైన బిడ్డలారా, వాహనాలు నడిపించడానికి ఇంధనం ఎటువంటిదో, వాహనాలు నడిపించడానికి పెట్రోలు, డీజిల్, ఆయిల్ ఎంతైతే ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తున్నాయో, విశ్వాస జీవితాన్ని పరలోక రాజ్యానికి చేర్చేంత వరకు కూడా నడిపించడానికి కావలసినటువంటి ఇంధనం ఈ విశ్వాసం అని లేఖనాల్లో మనకు తెలియజేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, ప్రాణవాయువు ఎంత ముఖ్యమో, విశ్వాసి లోకంలో పడిపోకుండా, నశించిపోకుండా, శ్రమల పాలు కాకుండా, శోధల పాలు కాకుండా ఉండడానికి కూడా విశ్వాసం అంత ముఖ్యమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియదైన బిడ్డలారా, విశ్వాసము లేకుండా మానవుడు
జీవించలేడు జీవించడానికి అవకాశం లేదు బ్రతకలేడు బ్రతకడానికి అవకాశం లేదని లేఖన భాగాలు లేఖన సత్యాలు మనకు తెలియజేయబడుతుంది ముఖ్యమైనది విశ్వాసము ఎటువంటి విశ్వాసం అంటే కనపడన దానిని విశ్వసించడమే మనము నిరీక్షణ అంటాము ఆ నిరీక్షణకు సహకారం చేసేది విశ్వాసం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది మనకు పరలోక రాజ్యం కనబడడం లేదు రక్షణ మనకు కనబడడం లేదు యేసుక్రీస్తు మనకు కనబడడం లేదు ఆయన పునరుద్ధానం కనబడడం లేదు ఆయన రిజరక్షన్ మనకు కనబడడం లేదు ఆయన సిలువలో మరణించినట్టు మరణం మనకు కనబడడం లేదు ఆయన కార్చిన రక్తము మనకు కనబడడం లేదు ఆయన సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచాడు అనేటువంటి విషయం మనకు కనబడటం లేదు కానీ అవి ఉన్నవన్నీ నమ్ముతూ అవి జరిగినవని నమ్ముతూ మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించాడని నమ్ముతూ ఆయన కార్చిన రక్తమే మన పాపాలకు విమోచన నమ్ముతూ ఆయన రక్తంతో మనం కడగబడ్డాము కనుకనే పరలోక రాజ్యానికి వారసులమని నమ్ముతూ ఈ రోజున క్రైస్తవులు దేవుని బిడ్డలు మందిరాలలో విశ్వాసంతో జీవిస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథము లేఖనాలు మనకు రుజువు పరుస్తున్న దేవునికి స్తోత్రం కలుగునగాక విశ్వాసం అనే మాట మనం చూసినట్లయితే ప్రియదైన బిడ్డలారా ఐదు అక్షరాలు ఆరు అక్షరాలు కలిగినటువంటి మాటను మనం చూసినప్పుడు ఈ ఆరు అక్షరాలలో ఎంత ఫలితం ఉంది ఎంత విజయం ఉంది ఎంత బలం ఉంది ఎంత శక్తి ఉందో మనం తెలుసుకోగలిగితే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది ఆనందమయమై సంతోషమయమై ఈ లోకంలో మనం జీవించగలం దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని వాక్యం వినాలన్నా విశ్వాసం కావాలి దేవుని వాక్యం నమ్మాలన్నా విశ్వాసం కావాలి మనం కోరుకున్నది జరుగుతుంది అని అనుకోవాలన్నా విశ్వాసం కావాలి మన బ్రతుకు ప్రయాణమంతా కూడా పరలోక రాజ్యానికి వెళుతుంది అని అనుకోవాలన్న విశ్వాసం మనకు కావాలి అట్టి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు దయచేస్తున్న సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది ఆ మాటలో ఒక ముఖ్యమైన ఒక విషయాన్ని మనం చూస్తాం చదువుతాం ఒకసారి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి కనబడనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది ఏంటంటే అండి అదృశ్యమైనవి కనపడనవి ఉన్నవని నమ్ముటకు రుజువునై ఉన్నది ఏంటది మనలో ఉన్నటువంటి విశ్వాసం దేవునికి స్తోత్రం కలుగునుగాక తల్లిని పట్టుకుని చిన్నపిల్లవాడు నడుస్తూ ఉంటాడు తల్లిని పట్టుకుని చిన్నపిల్లవాడు సంవత్సరం పిల్లవాడు నడుస్తూ ఉంటాడు ఎదురుగుండా కుక్క వస్తుంది కుక్క అరుచుకుంటూ వస్తుంది పెద్దలైన వారు భయపడరు కానీ చిన్నపిల్లవాడికి కొద్దిగా భయం ఉంటుంది ఇటు ఒంటరిగా వెళ్ళినప్పుడు కుక్క కనుక ఎదురొస్తే ఆ కుక్కను చూసి భయపడి పారిపోతాడు అక్కడ ఉండడు ఏడ్చుకుంటూ ఇంట్లోనికి వచ్చేస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు కుక్క కనుక భయపడితే కానీ ఇప్పుడు అమ్మ తోడుగా ఉంది అమ్మ చేయి పట్టుకున్నాడు దారి వెంబడి వెళ్తున్నాడు కుక్క ఎదురొచ్చింది అయినా కానీ వాడు ఏం చేస్తాడు తెలిసింది ఆ కుక్కను చూసి భయపడాడు కారణం ఏంటో తెలిసింది ఎవరున్నారు పక్కన అమ్మ ఉంది కన్న తల్లి ఉంది తన కాపాడడానికి అమ్మ ఉంది తను రక్షించడానికి అమ్మ ఉంది కనుక ఆ చిన్నపిల్లవాడు భయపడాడు కారణం ఏంటో తెలిసింది నాకంటే మా అమ్మ పెద్దది కుక్క కంటే కూడా మా అమ్మ పెద్దది కుక్క వచ్చి కరవడానికి వచ్చినా కానీ నన్ను ఆ కుక్క నుంచి విడిపిస్తుంది అవసరమైతే కుక్కతో పోరాడుతుంది నన్ను మాత్రం కుక్కని కరవనవ్వదు అని విశ్వాసంతో చిన్నప్పటి నుంచి పిల్లవాడు తల్లి మీద ప్రేమను పెంచుకుంటూ ఉంటాడు అంటే తల్లి మీద అతనికి ఉన్నటువంటి నమ్మిక ఎంతో తెలిసింది ఒంటరిగా ఉన్నప్పుడు కుక్కను చూసి దర్శిన పిల్లవాడు తల్లి పక్కన ఉండగా తల్లితో నడుస్తుండగా ఆ పిల్లవాడు కుక్కను చూసి భయపడాడు అంటే తల్లి మీద ఆ కుమారుడికి ఏముందండి విశ్వాసం ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక మనము కూడా విశ్వాసంలో బలపడితే విశ్వాస జీవితంలో బలపడితే విశ్వాసగా మనము బలపడితే దేవుని ఆత్మ చేత విశ్వాసంలో బలపడి మనం ముందుకు సాగుతుంటే ప్రియదైన బిడ్డలారా దేవుడు కూడా మనల్ని అట్టి రీతిగానే ఆ చిన్నపిల్లవాడిని తిన్న తల్లి కాపాడినట్టుగానే విశ్వాసం చేత తల్లితో పాటు నడుస్తున్న బిడ్డను తల్లి కాపాడినట్టుగానే మనలను కూడా
దేవుడు కాపాడుతూ ఉంటాడు. అది కాపాడడానికి కారణం ఏంటో తెలుసండి, నా దేవుడు నన్ను కాపాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం చూపించినప్పుడు దేవుడు కూడా మనలను కాపాడి విడిపించి నడిపించి భద్రం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానంలో మనము ఈ విశ్వాసాన్ని బట్టి ఆశీర్వాదాలు పొందిన వారు, దీవెనలు పొందిన వారు, అభివృద్ధి పొందిన వారు, విడిపింపబడిన వారు, స్వస్థత పొందిన వారు, రక్షణ పొందిన వారు, దేవుని చేత దీవెనలు పొందుకున్నటువంటి అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారందరినీ చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు కనుక ఒక ఇద్దరు ముగ్గురిని మనము పరిశుద్ధ లేఖనంలో ద్వారాగా వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి మనము కూడా బలపడడానికి ఉన్నటువంటి సత్యాలను దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచారు కనుక వాటిని చదువుకొని వాటిని ధ్యానం చేసుకుని ఈ సమయం మందు మనము కూడా విశ్వాసంలో బలపడడానికి, విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దామండి. మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్తలోను, యోహాను రాసిన సువార్త 11:25 మనము ఈ సందర్భంలో చదువుకుందామండి. 11:25 అందుకు యేసు ప్రభువారు ఆయన తెలియజేస్తున్నారండి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని యేసు ప్రభువారు ఇక్కడ మనకు దేవుని వాక్యంలో మనకు తెలియచేయబడుతున్నారండి. యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసండి, అందుకు యేసు ప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువారు ఎవరితో చెప్తున్నారంటే మార్తా మరియలతో ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతకు ముందుటి 3 రోజుల క్రితము మార్తా మరియల సహోదరు అనేటువంటి లాజరు చనిపోయాడు. అతను తీసుకుని వెళ్ళి సమాధి కూడా చేసేశారు. యేసు ప్రభువారు కబురెళ్ళింది, ప్రభువా నువ్వు ప్రేమించుతున్నటువంటి లాజరు చనిపోయాడు అని కబురెళ్ళింది. యేసు ప్రభువారు ఏం చేశారంటే కబురు వెళ్ళినటువంటి వెంటనే లాజరు అన్నటువంటి బేతనీయ గ్రామానికి రాలేదు, కానీ 3 రోజుల తర్వాత యేసు ప్రభువారు ఆ గ్రామానికి వచ్చారు. యేసు ప్రభువారు వచ్చారన్న సంగతి విని పరుగు పరుగున మార్త ముందు వెళ్ళింది, తర్వాత మరియా కూడా కలుసుకుంది. వారు కలుసుకున్న సందర్భంలో యేసు ప్రభువారు వారు చెప్పారు ఏమని, ఇదిగో నీవు ప్రేమించుతున్నటువంటి లాజరు చనిపోయాడని చెప్పినప్పుడు యేసు ప్రభువారు వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఇది. ఎన్నిసార్లు మీరు సువార్త వినలేదు, ఎన్నిసార్లు మీరు వాక్యం వినలేదు, ఎన్నిసార్లు నా గురించి నేను మీకు బోధించుకోలేదు, ఎన్నిసార్లు నా గురించి మీకు నేను తెలియజేసుకోలేదు, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన వాడిని, తండ్రి మహిమ నాలా ఉంది, నేను ఏది కోరుకున్నది తండ్రి నాకు జరిగిస్తాడు, పునరుద్ధానమును జీవమును నేనేని మీకు ఎన్నిసార్లు చెప్పలేదు, పునరుద్ధానము నేనే జీవమును నేనే, చనిపోయినా గాని నా యందు విశ్వసించిన వాడు జీవిస్తాడని ఎన్నిసార్లు చెప్పలేదు మీకు మార్తా మరియా అని చెప్తూ ఈ మాటను మార్తా మరియలతో యేసు ప్రభువారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. 21వ వచనం చూస్తే ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. 21వ వచనం చూడండి, మార్త అంటుంది యేసు ప్రభువారితో, యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండినలా నా సహోదరుడు సావకుండును, ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన ఎరుగుదును అనెను, యేసు నీ సహోదరుడు మరలా లేచిన నామతో చెప్పగా మార్తమంటుంది ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమును లేచునని నేను ఎరుగుదును ప్రభువా, అంత్య దినమున 2వ రాకడలో నీవు వచ్చినప్పుడు వీరందరూ కూడా పునరుద్ధానం అవుతారు, అప్పుడు బ్రతుకుతారని నాకు తెలుసు ప్రభువా అని మార్త అడుగుతుంది, చెప్తుంది. యేసు ప్రభువారు భవిష్యత్తు గురించి చెప్తున్నాడు, మార్త ఏమేమో భూతకాలం గురించి ఆలోచన చేస్తుంది, వర్తమాన కాలంలో చూస్తుంది మార్తమ్మ, అంటే రాబోయే కాలంలో చూస్తుంది వర్తమాన కాలంలో. వర్తమాన కాలంలో నీకు పునరుద్ధానం ఉంది కదా ప్రభువా, నువ్వు మధ్యాకాశానికి వస్తావు కదా, చనిపోయిన వారు తిరిగి లెగిస్తారు కదా, అలాగే నా తమ్ముడు కూడా లెగిస్తాడు అని వర్తమానాన్ని గురించి ఆలోచన చేస్తుంది.
యేసు క్రీస్తు ప్రభువారు భవిష్యత్తు గురించి చెప్తుంటే, జరుగుతున్న కాలాన్ని గురించి చెప్తుంటే, ఆయన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన చెప్తూ ఉంటే, మాత్యమ్మ వర్తమాన కాలాన్ని ఆలోచిస్తుందంటే, రాబోయే కాలంలో నా తమ్ముడు చనిపోతాడు, నేను చనిపోతాను, ఆ మరి అమ్మ కూడా చనిపోతుంది, చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి రెండవ రాకలో తిరిగి వస్తాడు, తిరిగి వచ్చినప్పుడు అప్పుడు లెగుస్తారు అని పునరుత్థానంలో అందరూ లెగుస్తారని సంగతి సత్యం తెలుసునైనా, అప్పుడు నా తమ్ముడు కూడా లెగుస్తాడు అని మార్తమ్మ అనుకుంటుందంటే, మార్తమ్మకున్నట్టు విశ్వాసము ఎంత విశ్వాసము? యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చినా కానీ మార్తమ్మ ఇంటి దగ్గరే కూడిక పెట్టేవారు, గృహ కూడుక ఆయన మావిడి ఇంటి దగ్గరే పెట్టేవారు. అందరూ జాగ్రత్త, అందరూ పోగైనప్పుడు, అందరూ కూడుకున్నప్పుడు యేసు ప్రభువారు మార్తా మరలి గృహము దగ్గరే ఆ ప్రాంతంలోనే ఆ ఖాళీ స్థలంలోనే కూడుకలు పెడుతుంటే, మార్తా మరలు అనేక సార్లు దేవుని వాక్యాన్ని వినేటటువంటి వారు. మనం కూడా దేవుని వాక్యాన్ని చాలా సార్లు వింటామండి, ఈ చెబితే వింటాము, కుడి చెబితే విని, ఎడమ చెబితే వాటిని విడిచిపెట్టేస్తూ ఉంటాము. ఎడమ చేతి ఎవడో చెబుతూ వింటూ కుడి చెబుతూ విడిచిపెట్టేస్తూ ఉంటాము. దేవుని వాక్యాలు మనం హృదయంలోనికి వెళ్ళము, మనం హృదయంలోనికి వెళ్లకుండా దేవుని వాక్యము సాతానగాడు అడ్డుపడుతూ ఉంటాడు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు అంటాం మనం, వినగల చెవులు దయచేయి ప్రభువా, చెవులు ఉన్నాయి కానీ అవి వినడానికి వీలుగా లేవు. లోకోక్తులైతే, లోకవార్తలైతే, కొట్లాటలైతే, ఆ లోకంలో జరిగేటువంటి సంభవాలైతే వినడానికి చెవులకు ఇష్టముగా ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని వినడానికి చెవులు ఇష్టముగా ఉండవు, పనిచేయవు. నీకు ఇష్టం ఉంటే దేవుని సన్నిధానంలో కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఎండైనా, వానైనా, వరదైనా, ఆ వేడిగా ఉన్నా, గాలిపులేస్తున్నా నువ్వు వినడానికి ఇష్టపడతావు. దేవుని మీద నీకు ప్రేమ ఉంటే, ఇష్టం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాం. విశ్వాసం లేకపోతే దేవుని వాక్యాన్ని వినడానికి కూడా నీవు ప్రయత్నమే చేయు. మార్తా మరియలు అంటే దేవునికి ఎంతో ప్రేమ. మార్తా మరియలను గురించి చెప్పాలంటే, యేసుప్రభు వారి ఇంటికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు, యేసుప్రభు వారు వచ్చి ఆ ఇంటి దగ్గర శాంతి తీర్చుకుంటూ ఉంటాడు, యేసుప్రభు వారికి కావాల్సిన భోజనం కానీ ఆహారం కానీ పదార్థాలు కానీ అన్ని వారి సమకూరుస్తూ ఉంటారు. కనుక మార్తా మరియలు దేవునికి అత్యంత ప్రియులు అని ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. మార్తా మార్తమ్మలో విశ్వాసం మాత్రం సన్నగిల్లిపోయింది, బలమైన విశ్వాసం లేదండి, శక్తి గల విశ్వాసం లేదు. బలమైన విశ్వాసం మనలో గొప్ప కార్యాలు చేపిస్తుందండి ప్రియదేవుడారా. బలం లేని విశ్వాసం మనలో కార్యాలను జరిగించదు. ఉన్నామంటే ఉన్నాము, పోయామంటే పోయాము, తింటున్నామంటే తింటున్నాము, చూస్తున్నామంటే చూస్తున్నాము, అది బలమైన విశ్వాసం కాదండి. బలమైన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని కార్యములను ప్రత్యక్షంగా మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, పునరుద్ధానము నేనే మార్తా, జీవమును నేనే మార్తా, పునరుద్ధానమును జీవమును నేనే. నువ్వు వర్తమానం గురించి ఆలోచిస్తావేంటి, నువ్వు భవిష్యత్తుని గురించి ఆలోచించు అని యేసుప్రభు వారు చెప్పగానే వారికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరణించినను మరలా బ్రతుకుతాడు అని యేసుప్రభువారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోవాడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగింది. ఎవరిని అడిగారు? మార్తమ్మని అడిగారు. నువ్వు విశ్వాసం అంటే వర్తమానంలో చూస్తున్నావు, నువ్వు విశ్వాసం అంటే భవిష్యత్తులో చూడటం లేదు, వర్తమానంలో చూసే విశ్వాసం నీకు ఈ సమయం అందు పనికిరాదు, భవిష్యత్తులో చూసే విశ్వాసమే నీకు పనికొస్తుంది. చూడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒడన్నిటికి సరిపోడు, ఈ మాట నువ్వు నమ్ముచున్నావని మార్తను అడిగినప్పుడు ఆమె అంటుంది, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కూడా అవిశ్వాసమే. ఈ లోకమునకు రావలసిన దేవుని కుమారుడు రెండవ రాకలో నువ్వు వస్తావే, రెండవ రాకలో వచ్చేటప్పుడు నువ్వు దేవుని కుమారుడుగా వస్తావు, అప్పుడు నా తమ్ముడు బ్రతికి ఆత్మరూపంలో పైకి నేను ఎదుర్కోవడానికి వస్తాడు అని నేను నమ్ముచున్నాను అంటుంది మళ్ళీని. యేసుప్రభువారు ఎంత స్పష్టంగా చెప్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడంటే, అవును ప్రభువా, నువ్వు ఉన్నావు కాబట్టి బ్రతుకుతాడు, నువ్వు వచ్చావు కాబట్టి బ్రతుకుతాడు అన్నటువంటి నమ్మికను మార్తమ్మ
చీపించడం లేదండి. రెండు సార్లు చెప్పాడు యేసుప్రభువారు, రెండు సార్లు అంటున్నాడు పునరుద్ధానమును జీవమును నేనన్నాడు. బ్రతికించేవాడిని లేవనెత్తే వాడిని నేనే, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగే శక్తివంతుడు నేనే, చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించేవాడు నేనని యేసుప్రభువారు ముందుగా చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినాడు బ్రతుకునని రెండోసారి చెప్పాడు. ఆయన మూడోసారి కూడా అంటాడు, బ్రతికిన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడని మూడో మాట కూడా చెప్పాడు. అయినా కానీ మార్తమ్మకి వర్తమానంలో చూస్తుంది కానీ భవిష్యత్తులో చూడడం లేదు. మనం కూడా అంతే, వర్తమానాన్ని చూస్తాం కానీ భూతకాలాన్ని చూస్తాం కానీ జరిగిపోయిన కాలాన్ని ఆలోచన చేస్తాం, రాబోయే కాలాన్ని ఆలోచన చేస్తాం, వర్తమాన కాలం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయం. ఇప్పుడు మనకు కావాలి ఇది. విశ్వాసం ఎప్పుడో ఉంచడం కాదండి, మనకున్న పరిస్థితిని బట్టి ఇప్పుడే మనకు విశ్వాసం కావాలి, ఇప్పుడే మనకు నమ్మిక కావాలి. ఆమె అంటుంది, ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అని, దేవుని కుమారుడు అయిన క్రీస్తువుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. 30:28 వచ్చాం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నేను పిలుచున్నాడని సహోదరిని మరియు రహస్యంగా పిలిచిన ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చాను. మరియమ్మ గారి గురించి కూడా చదివి తెలుసుకుందామండి. యేసు ఇంకా గ్రామంలోకి రాక మునుపు మార్త ఆయనను కలుసుకుని చోటనే ఉండెను. గనక ఇంటిలో మరియు కూడా ఇంటిలో మరియుతో కూడా నుండిన ఆమెను ఓదార్చుచుండి యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుటకు చూసి ఆమె సమాధి యొద్ ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచుందనుకుని ఆమె అంటా వెళ్ళిరి. అంతటా మరియు యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదములు పడి, ప్రభువా. చూడండి, మా అత్తమ్మకి విశ్వాసం లేదని మాకు జ్ఞాపకం అయిపోయింది. మరియమ్మ కన్నా విశ్వాసం ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే వీరిద్దరు దేవునితో నడిచిన వారే, సంఘంలో ఉన్నవారు, ఆదివారం ప్రార్థనలో ఉన్నవారు, శనివారం ప్రార్థన కూడుకులు ఉన్నవారు, కృతజ్ఞత స్థుతులు చెల్లించిన వారు, దశమ భాగములు ఇచ్చిన వారు, కృతజ్ఞత అర్పణలు ఇచ్చిన వారు, సాక్ష్యాలు చెప్పిన వారు వీళ్ళు. వీళ్ళు విశ్వాసం ఉందో లేదో మనం తెలుసుకోవాలి కదా. మార్తలో విశ్వాసం లేదని తెలిసిపోయింది. మార్తమ్మ ఎప్పుడు కూడా వర్తమానాన్ని గురించి ఆలోచన చేస్తుంది. మరియమ్మలో ఏమైనా విశ్వాసం ఉందో చూద్దాం. చూడండి, అంతటా మరి యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీ విక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండునే నేను. ఏమంటుందండి, ఈమెలో విశ్వాసం ఉందంటారా? ప్రభువా, నా తమ్ముడు చనిపోయాడు, పర్లే, నువ్వు వచ్చావు కదా, నా తమ్ముడు నువ్వు లేపుతావు అని అందాకడ అనలేదు. నీవిక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు చనిపోకుండా ఉండేవాడే, ఇప్పుడు వచ్చావు నీవు, నా తమ్ముడు చనిపోయాడు, నా తమ్ముడు ఇంకా బ్రతకడు, నా తమ్ముడు ఇంకా లేచిరాడు అని మార్తమ్మ కంటే విశ్వాసం లేదని మనము అనుకుంటున్నాం. కానీ మరియమ్మకు కూడా ఇక్కడ విశ్వాసము లేనట్టుగానే కనబడుతుంది. వీరు ఎటువంటి వారు? విశ్వాసం ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. మార్తమ్మ మరియమ్మ కూడా అంటుంది, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదం మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నా సహోదరుడు చావకూడనన్నను. ఆమె ఏడ్చుచుయును, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుచుని యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు. ఈమెలో కూడా విశ్వాసం లేదా? మార్తలు అయితే లేదనుకోండి, మరియలో కూడా విశ్వాసం లేదని యేసు ప్రభువారు బాధపడ్డాడు అండి. అక్కడ బాధపడని చెప్పిన మాట చూడండి, ఆమె ఏడ్చుచూ ఉండుటయ్యను, ఆమెతో కూడా వచ్చిన యూదుడు ఏడ్చుటయ్యను చేసి చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు. అతను ఎక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ పాత పెట్టి తిరిగి యేసుప్రభువారు అడగగా 34 వచ్చిన చూడండి, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూతులు అతనిని ఎలాగ ప్రేమించినో చూడడని చెప్పుకొని వారిలో కొందరు ఆ గుడ్డివాని కొండను తెరిచిన ఈయన ఇతనిని సావకుండా చేయలేడా అని చెప్పిరి. ఎవరు చెప్పారు? యేసుప్రభువారు చనిపోయినటువంటి లాజరును పైకి లేపుతాడని, బ్రతికిస్తాడని చెప్పిన వారు ఎవరండి? యూదులలో కొందరు ఆ గుడ్డివాని కొనుళ్ళు తెరిచిన ఈయన ఇతనిని సావకుండా చేయలేడా అని యూదులు చెప్పుకొనిరి. 38 వచ్చిన అండి, యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. అప్పుడు యేసుప్రభువారు యేసు రాయి తీసివేడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టుడని ఆయనతో చెప్పాను. యేసుప్రభువారు చెప్పిన మాట ఏంటి? సమాధిలో సమాధికి వేయబడినటువంటి మూతగా ఉన్నటువంటి రాయిను తొలగించండి. యేసుప్రభువారు చెప్తే మార్తమ్మ పరుగు పరుగును ముందుకు వచ్చి యేసుప్రభువు దగ్గర, ప్రభువా వద్దునైనా,
యేసు ప్రభువారు ఆయన గొప్ప కార్యం చేయడని చూస్తున్నాడు. ఆయన యేసు ప్రభువారు లాజరును లేపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సమాధి ముందు ఉన్నటువంటి రాయిని తొలగించమని యేసు ప్రభువారు చెప్తే అక్కడ ఉన్న వారితో మార్తమ్మ వచ్చి వద్దునైనా అంటుంది. వద్దనడానికి కారణం ఏంటో తెలిసేనే చెప్తుంది, 4 రోజులు అయిపోయింది, లోపల పెట్టిన శవము కుళ్ళిపోతుంది, అది వాసన వస్తుంది, వాసన వచ్చి కుళ్ళిపోయిన శవాన్ని ఇంకా ఈయనే లేపుతాడు. అది మార్తమ్మకు ఉన్నటువంటి ఆలోచన. వాసన వస్తూ దుర్వాసన కొడుతూ 4 రోజులు 4 దినములు అయిపోయింది. చనిపోయిన తర్వాత ఎవడండి బతికించేది? అసలు ఏమండి ఒక్కరోజైనా బతికించడానికి అవకాశం లేదు. చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి 1 గంట తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, డాక్టర్ గారిని ఆపరేషన్ చేయండి, ఆక్సిజన్ పెట్టండి, నా భర్తను బతికించండి, నా కుమారుని బ్రతికించండి, నా తండ్రిని బ్రతికించండి, ఒకవేళ 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి డాక్టర్ గారికి ఇస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి చనిపోయి గంట అయింది, ఎక్కువ లేదు, గంట అయింది చనిపోయి, గంట అయితే చనిపోయిన వాడిని మీరు బ్రతికించలేరా అని డాక్టర్ గారిని అంటే, డాక్టర్ గారు ఎవడారు తెలుసా, అమ్మ గంట సంగతి దేవుడు అమ్మా, 1 నిమిషమైనా మేము బ్రతికించలేము. ఏమంటారండి? 1 నిమిషం గంట సంగతి దేవుడు, 1 నిమిషమైనా మేము బ్రతికించలేము. ఇక గంట అయితే అసలు సమస్య లేదు, రోజు అయితే అసలు సమస్య లేదు, 2 రోజులు అయితే అస్సలే సమస్య లేదు, ఇక 3వ రోజు అయితే అలా మేము హ్యాపీ మాట్లాడద్దా బయలుపడి అంటాడు. 4 రోజులు అయిపోయినా పేషెంట్ చచ్చిపోయిన తీసుకెళ్లి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి బతికించబడి డాక్టర్ గారు ఏమంటారు తెలుసా, ఏమమ్మా నీకు బుద్ధి ఉందా, అలా నువ్వు అన్నం తింటున్నావా, నువ్వు గడ్డి తింటున్నావా, 4 రోజులు అయిపోయింది సరిపోయి బతికించమని తీసుకొచ్చావా, నిమిషం ఉంటేనే మా వల్ల కాదు, 4 రోజులు అయిపోయిన తర్వాత తీసుకొస్తావా అని చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళని ఏమంటారండి డాక్టర్ గారు, చెడా మేడం 4 తిట్లు తిట్టి వీళ్ళని ఎలా లెక్కేస్తున్నాడు, పిచ్చోళ్ళుగా లెక్కేస్తున్నాడు డాక్టర్ గారు. కానీ దేవుడు అలా లెక్కేస్తాడా? దేవుడుకున్న జ్ఞానము, దేవుడుకున్న తెలివి, దేవుడుకున్నటువంటి పునరుద్ధారమును జీవమును నేను తప్ప ఈ లోకంలో ఎవరు కూడా చనిపోయిన వాడిని బ్రతికించేటువంటి అర్హత ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్తతో చెప్తున్నాడు యేసుప్రభు వారు, మార్తమ వెంటనే వచ్చి వద్దు ప్రభువా రాయి తీయొద్దు అంటుంది. మనం ఒక్కొక్కసారి మనకున్న సమస్యలను మనమే తొలగించుకోలేము. తొలగిద్దామని దేవుడు వచ్చినా కానీ ప్రభువా ఇలాగే ఉంచినా నాకు ఇలాగే బాగుంది అంటాం మనం. మార్తమ్మ అంటుంది ఆ రాయి తొలగించమని యేసుప్రభు వారు అంటే రాయి తొలగించొద్దు ప్రభువా అంటుంది. ఎందుకు? చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పింది. చనిపోయి 4 దినాలు అయిపోయింది మొట్టమొదటి కారణం. గంట అయితేనే బ్రతికించలేడు, నిమిషం అయినా బ్రతికించలేడు డాక్టరు. ఇప్పుడమ్మ వీడికి 4 దినాలు అయిపోయింది, నా తమ్ముడు చనిపోయి 4 దినాలు అయిపోయింది. 2వ విషయం, 4 దినాలు అయిపోతే శరీరము పుల్లడం మొదలు పెడుతుందండి. మేము చనిపోయిన వాళ్ళ దగ్గర చెప్తాము అనమాట, మేము ఈ శరీరం ఎటువంటిది అంటండి, నశించిపోయేది, శరీరము కుళ్ళిపోయేది. ఇందులో ప్రాణాత్మలు లేకపోతే, దేవుని ఆత్మ ప్రాణము మన శరీరం లేకపోతే, ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, మాట్లాడుతున్నాం, నడుస్తున్నాము, తింటున్నాము, చూస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము కదా ప్రియదిన బిడ్డలారా, మనలో దేవుడు పెట్టినటువంటి జీవాత్మ కనుక అలాగే వెళ్ళిపోయింది అనుకోండి, అలాగే వెళ్ళిపోతే సరే, అలాగే వెళ్ళిన గంటలో మన బాడీలో రియాక్షన్ మొదలవుతూ ఉంటుంది అనమాట. మన బాడీలో రియాక్షన్ అవుతూ ఉంటుంది. కొంతమంది చనిపోయిన దగ్గరికి వెళ్ళి మేము సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్తే సమాధి కార్యక్రమం చేయనివ్వరు. రాత్రి చనిపోయాడు 12 గంటలకి, ఈరోజు 12 గంటలకల్లా సమాధి చేసేయాలి. వదలదే సమాధిలో నుంచి సమాధి శవాన్ని, ఆ భార్య వచ్చి సమాధి శవాన్ని పట్టుకెళ్తాకి ఒప్పుకోవడం లేదు, సమాధి చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఏంటంటే అంపో నాదు, నా భర్త నాతో 40 సంవత్సరాలు కలిసి ఉన్నాడు, 40 సంవత్సరాలు మేము తాగాము, తిన్నాము, తిరిగాము, నా 40 సంవత్సరాలు సమావాసం చేశాము, ఇప్పుడు వెళ్ళిపోతానంటే నేను ఎలాగో ఒప్పుకుంటాను అంటుందావని. అమ్మ చనిపోయిన తర్వాత 24 గంటలు ఉండకూడదు అమ్మా, శవం కొంపు కొట్టేస్తుంది, శరీరం పోతూ ఉంటుంది, శరీరము కుళ్ళిపోతూ ఉంటుంది, అమ్మా తీసుకెళ్ళిపోవాలమ్మా అంటే కుదరదంటదే. ప్రీతి వినబడలారా? 24 గంటలు అయితేనే శరీరము కుళ్ళడం మొదలు పెడుతుంది. ఎందుకంటే దీంట్లోని జీవాత్మ వెళ్ళిపోయింది. మనలో ఉన్నటువంటి దేవుడు పెట్టిన ఆత్మ ఉన్నంత వరకే మనం మన యొక్క ఆటలు, మన యొక్క కోరికలు, మనకి ఉన్న ఆలోచనలు, తినడమన్నా త్రాగడమన్నా ఇవన్నీ కూడా ఎటువంటివి తెలిసింది, మనలో ఉన్నటువంటి ఆత్మ మనతో ఉన్నంత వరకే. ఎప్పుడైతే మనలో ఆత్మ వెళ్ళిపోయిందో, జీవాత్మ వెళ్ళిపోయిందో, మనము మన శరీరం కుళ్ళడం మొదలు పెడుతుంది. ఎలా కుళ్ళిపోతుందండి పాస్టర్ గారు, శరీరం ఎలా కుళ్ళిపోతుందండి? శరీరంలో పురుగులు పడతాయి, శరీరము మెత్తబడుతూ ఉంటుంది,
శరీరం చీకిపోతూ ఉంటది. ఆ ఎముకలు ఒకటే ఉంటదండి. శరీరాన్ని భూమిలో కప్పెట్టిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి మీరు తవ్వి చూడండి, శరీరం ఏమవుతుందో తెలుసండి, మట్టిలో కలిసిపోతుంది, ఖననమైపోతుంది. మట్టిలో శరీరం కలిసిపోతుంది, ఎముకలు గూడు మాత్రమే మిగులుతాయి. అందుకే మనం మట్టి నుండి తీయబడిన వారము, మరలా మట్టిలోనే మనము కలిసిపోతాం. మార్తమ్మ అంటుంది, ప్రభువా వద్దు ప్రభువా, నాలుగు దినాలు అయిపోయింది. సరేలే, నాలుగు దినాలు అయిపోయింది, శరీరము కుళ్ళిపోయి ఉంటుంది, వాసన కొడుతూ ఉంటుంది, కంపు కొడుతుంది, వద్దు ప్రభువా అంటుంది. కారణం ఏంటికి తెలిసింది, మార్తమ్మకి యేసు ప్రభు వారి మీద నమ్మకం లేదు. ముందు మార్తమ్మకి యేసు ప్రభు వారి నమ్మకం లేదు. పునరుద్ధానమును జీవమును నేనని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచడం పక్కన పెట్టి దేవుడు చేస్తున్న పనులకు ఆటంకాన్ని కలిగించేదిగా మార్తమ్మ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియుని బిడ్డలారా, వాసన కొట్టునని ఆయనతో చెప్పాను, నాలుగు దినములు అయిపోయింది ప్రభు, లాజరు చనిపోయి లాజరు శరీరము కుళ్ళిపోయి ఉంటుంది, వాసన కొడుతుంది, బాగోదు అని ఆయనతో చెప్పింది. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, నలభై వచనం చదవండి ఒకసారి. అందుకు యేసు ప్రభు వారు, మార్తా నువ్వు నమ్మిన యెడల, మార్తా నువ్వు దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో యేసు ప్రభు వారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావని మార్తా నీతో నేను ఎన్నిసార్లు చెప్పలేదు, ఎన్నిసార్లు నీకు బోధించలేదు, ఎన్నిసార్లు సువార్త ప్రకటించలేదు నీకు మార్తా? నమ్మిన యెడల దేవుని మహిమను నీవు చూతువు అన్నాడు ఆయన. అంతట వారు రాయి తీసివేసిరి. 41వ వచనం, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీ నామమున నీవు నా మనవి విన్నందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్నాను, నీవెల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితవని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితునని ఆయన అలాగూ చెప్పి 43వ వచనం చూడండి, లాజరు బయటికి రా అన్నాడు యేసు ప్రభువారు. అప్పటికి 4 రోజులు అయిపోయింది చనిపోయిన వాడు, అప్పటికే శరీరం కుళ్ళిపోయింది, శరీరము వాసన కొడుతుంది, దుర్వాసన కొడుతుంది. 4 దినాలు అయిపోయి చనిపోయి వాసన దుర్వాసన కొడుతూ ఉన్నటువంటి లాజరు శరీరాన్ని, చనిపోయినటువంటి లాజరును యేసు ప్రభువారు పిలుస్తున్నారు, లాజరు బయటికి రా అనేసరికి లాజరు దిగ్గున లేచి నిలబడి కొట్టులతోనే కట్టబడిన, కొట్టులతోనే చుట్టబడినటువంటి పేత వస్త్రములతోనే జాయిగా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు. ప్రియదిన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏదో అర్ధరాత్రిగాడ ఊరెళ్ళి వస్తుండగా అర్ధరాత్రి అయిన తర్వాత ప్రతి ఊరికి ఊరు పులిమేరలో సమాధులు దొడ్డు ఉంటుందండి. ఏమా ప్రతి ఊరికి ఊరు శివరు పెడతారు సమాధులు. మనకి ఎక్కడ పెట్టారు? ఉత్తరాన పెట్టారు. మరి పద్మమ్మ గారు ఒకవేళ ఎప్పుడైనా అర్ధరాత్రిగా అటు వెళ్ళవలసి వస్తే మరి భయపడకుండా వెళ్తారో భయపడితే వెళ్తారో తెలదు కానీ ఆ దారి అంటే వెళ్ళాలంటే బండి మీద వాహనం మీద వెళ్తే భయం ఉండదు. నడిచి వెళ్ళాలనుకోండి, అర్ధరాత్రి అమావాస్య బాగా చీకటి, చెట్టు మీద పెట్టలు కోస్తూ ఉంటాయి, పక్కన కుక్కలు అరుస్తూ ఉంటాయి. అదే సమయమున ఆ సమాధుల పక్క నుంచి వెళ్ళాలి మనం. ఎంత ధైర్యంగా వెళ్తామండి, ఓన్లీ వెళ్తున్నామండి జాయిగాను, దేవుడా ఏసని వెళ్తున్నా. అంతలోకి సమాధులలో నుంచి ఒకడు తెల్లగా ఉన్నవాడు లేచి, సమాధులు ఉన్నవాడు ఒకడు లేచి తెల్ల బట్టలతో ఉన్నవాడు పైకి లేచి, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని ఒకవేళ మన పద్మమ్మ గారిని అడిగింది అనుకోండి, పద్మమ్మ గారి పరిస్థితి ఎలాగుంటుంది? అమ్మా యేసు ప్రభు వారు లాజర్ని లెమ్మని, లాజరు లేచి బయటికి రా అనేసరికి ఆ పేత వస్త్రములు చుట్టబడి ఉన్నవి ఉన్నట్టుగానే లేచి సమాధుల నుంచి బయటకు వస్తుంటే చూసిన వారు చాలామంది భయపడి ఉంటారండి. అక్కడ బైబిల్లో రాయబడలేదు, మనుషులమైన మనకు భయం అండి. బ్రతుకున్న మనకి చచ్చిపోయినంటే భయం, మనకి బ్రతుకున్నది మనము, చచ్చిపోయినడు వాడు. బ్రతుకున్న వాళ్ళని చూసి చచ్చిపోయినడు భయపడాలి,
వీడు బ్రతుకున్నాడు ఏదైనా చేస్తాడన్నని భయపడాలి. కానీ బ్రతుకున్న మనమే చనిపోయిన వాడిని చూసి భయపడుతూ ఉంటాము. యేసు ప్రభువు లాజరు లేచి రమ్మని కానీ లాజరు లేచి బయటకు వస్తుంటే అనేక మంది అలాగే అనుకున్నారు, అనేక మంది భయపడ్డారు, అనేక మంది పారిపోయిన వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఉండి ఉండొచ్చు. ప్రీతి అనబట్లారా, ఇది దేవుని కార్యము గనక చూడండి ఎలాగొచ్చాడంటే బయటికి చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రంతో చుట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను, అంతట యేసు వీరు అతని కొట్లు విప్పి పోనీయని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయే ముందు ఎలాగైతే పేత వస్త్రములు కట్టి తెల్ల వస్త్రములు కట్టి కాళ్ళు చేతులు ఒళ్ళంతా కూడా ఆ వస్త్రంతో కట్టేసి ముఖానికి కూడా రుమాలు చుట్టేసి ఎలాగైతే సమాధిలో పెట్టారో అట్టి రీతిగానే లేచి బయటికి నడుచుకుంటూ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రీతిని బిడ్డలారా, ఈ సమయం మందు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రీతిని బిడ్డలారా చూడండి, చనిపోయిన వాడు ఎలాగొస్తాడు, చనిపోయిన వాడు ఎలాగొస్తాడు, దేవుని శక్తి చేత దేవుని మహిమ చేత చనిపోయిన వాడు తిరిగి వస్తాడు. ప్రీతిని బిడ్డలారా, అదే విశ్వాసం అంటే, అదే నమ్మకం అంటే. చనిపోయినా కానీ తమ్ముడు తిరిగి లేస్తాడని మార్త గాని మరియ గాని ఇద్దరు కూడా విశ్వసించలేదండి. ప్రీతిని బిడ్డలారా, ఎంతకాలం మనం బ్రతుకుతాం, ఎంతకాలం మనం జీవిస్తాం, ఎంతకాలము మందిరములో ఉంటాం, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాం, ఎన్ని సంవత్సరాలు సాక్ష్యం చెప్తాం, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉంటాము. మనం విశ్వాసం లేని జీవితంతో మనం ఉంటే ప్రియుని బిడ్డలారా మనము దేవుని కార్యములను చూడలేము. అయినా కానీ దేవుడు వారిలో అవిశ్వాసం ఉన్నా కానీ దేవుడు గొప్ప కార్యం చేసి ఆ లాజరును బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డబ్బుంటే కాదండి బ్రతకడం, ఆస్తి ఉంటే కాదండి బ్రతకడం, హోదా ఉంటే కాదండి బ్రతకడం. మార్త గాని మరియ గాని ఎన్నో డబ్బులు తీసుకొచ్చే శుభ్రవారికి ఇచ్చారా లేదే? మార్త గాని మరియ గాని తన తమ్ముడు బ్రతికించమని వారు బ్రతిపాలుకున్నారా లేదే? వారిలో విశ్వాసం కలుగు చేయడానికి, విశ్వాసాన్ని పెంపొందించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ గొప్ప కార్యం చేశారు. పునరుద్ధారము జీవమునేని నా యందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు అనే సత్యాన్ని వారికి తెలియజేయడానికి లాజరును యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి విషయం విశ్వాసం అనేది అక్కడ వారి జీవితంలో కనపడలేదండి. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి విశ్వాసం కనపడదు, విశ్వాస పరిమాణం కనపడదు. అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చూడలేము. మన కార్య మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, బలమైనటువంటి విశ్వాసము, స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. రెండవ విషయం జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి రాసిన సువార్తలోని 8:5-13 మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్తలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 8:5-13 మనం చూద్దామండి. జాగ్రత్తగా విందాం. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండేవారు కాదండి. యేసు ప్రభువారు తనకున్న జీవితం అంతట్లో కూడా ఆయన జీవించింది 33.5 సంవత్సరాలు. ఆయన సువార్త పనిచేసింది 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మందికి సువార్తను ప్రకటింపచేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటిస్తే ప్రపంచమంతా కూడా మారిపోయింది. ప్రియదైన బిడ్డలారా, ప్రపంచ దేశాలలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వైపునకు తిరిగి యేసు ప్రభువును వెంబడించారు. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన ప్రబోధులు, ఆయన వాక్యాలు, ఆయన చెప్పిన బోధలు సత్యమైనవి అని వారు నమ్మారు. కనుకనే ఆ సత్యమైన బోధకు వారు విముఖులై వారు ఇష్టపడి ఆయన వారు సంసిద్ధులై యేసు ప్రభువారు నమ్మి యేసు ప్రభువారు మార్గంలో బాటలో నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదైన బిడ్డలారా, ఈ సమయం ముందు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. గాంధీ మహాత్ముడు బిరుదు రావడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రబోధలే. గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడండి, యేసు ప్రభువారు అన్న మాటనే ఆయన కూడా అన్నాడు. తను చెప్పినటువంటి గాడ్సేని గురించి, గాంధీ గారు చనిపోతూ అతను ఏమీ చేయొద్దు, అతనిని విడిచిపెట్టండి, అతను నేను క్షమిస్తున్నాను అన్నాడు. ఈ క్షమిస్తున్నానంటే మాట ఎక్కడ నేర్చుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటను బట్టి.
గాంధీ మహాత్ములు కూడా ఆ మాటను పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాట పలికిన గాంధీ గారిని మహాత్ముడు ప్రపంచానికే మహాత్ముడు గాంధీ మహాత్ముడిని బిరుదునిచ్చి సత్కరించాడు. వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు ప్రభువా. వీరు క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి మనల్ని సంపివేశారు. అదిని తేడా. మనుషులకి దేవుని కుమారుడికి ఉన్నటువంటి తేడా ఇది. దేవుని కుమారుని ఎవరు గుర్తించలేదు, మనుషులు మాత్రం ఈ లోకము గుర్తిస్తుంది. ప్రియదనబడారా, కనుక దేవుని ప్రబోధులు సత్యమని. ఆయన ఎక్కడ ఖాళీగా ఉండేవారు కదండి. ఆయనకి ఖాళీగా ఉంటే సువార్తను ప్రకటించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవారు. అలాగే నదుల మధ్యలను సముద్రాల మధ్యలను ఒడ్డునను ఆయన సువార్తను ప్రకటించేవారు. కొండల ఎక్కి ఆయన ప్రకటించేవారు. ఆయన ప్రకటిస్తున్నాను రండి అని చెప్పక్కర్లేకుండానే ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని ఆయన ప్రబోధులు వినడానికి ఆయన మాటలు వినడానికి అనేక మంది తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళుతూ ఉండేవారు. జనసమూహం అండి. అలాగే ఇక్కడ కూడా మనం చూద్దామండి, చూడండి 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంట్లో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచెదను అని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రను కాను, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడున్న దాసుడు స్వస్థపరచబడును అని చెప్పాను. నేను కూడా అధికారమును లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు, నేను ఒకను పొమ్మంటే ఒకడు పోను, ఒకను రమ్మంటే ఒకడు వచ్చును, నా దాసుని పని చేయమంటే నా దాసుడు ఆ పని చేయనని ఉత్తరం ఇచ్చాను. 10వ వచనం ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. చూడండి 10వ వచనం చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనను ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నానని సాక్ష్యం చెప్తున్న యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శతాధిపతి ఏమన్నాడండి, తన దాసుడు అస్వస్థతగా ఉన్నాడు, తన దాసుని బాగు చేయడానికి రమ్మని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి పిలిచాడు. పిలిస్తే మిగిలిన బాధతో ఉన్నాడయ్యా, ఇంట్లో పడి ఉన్నాడయ్యా, నా దాసుని బాగు చేయనైనా అని యేసు ప్రభువారిని వేడుకోవడానికి వచ్చాడు. యేసు ప్రభువారు సమాధానం ఏం చెప్పారు, అలాగే నాయనా నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానని అతనితో చెప్పారు. మా అందుగా విషయం, నా దాసుని స్వస్థపరచమని శతాధిపతి వచ్చాడు. యేసు ప్రభువారు ఏమన్నాడు, అలాగే నేను వచ్చి నేను స్వస్థపరుస్తానని యేసు ప్రభువారు చెప్పారు. ఈ మధ్యలో ఇంకొక మాట కలిసింది. ఆ మాట చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ మాట మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. 8వ వచనం చూడండి. ఆ శతాధిపతి ప్రభువా యేసు ప్రభువారిని తన దాసుని స్వస్థపరచడానికి రమ్మనటువంటి ఏదైతే శతాధిపతి ఉన్నాడో ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడు కాను, ప్రభు నువ్వు వస్తానన్న బాగానుంది, నా దాసుని బాగు చేస్తానన్న ఇంకా బహుబాగుంది, కానీ నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాదు నాయనా, అంత యోగ్యత నాకు లేదు ప్రభువా, ఎందుకంటే నువ్వు మహాత్ముడివి, పరిశుద్ధుడివి, దేవుని కుమారుడివి, పైనుంచి దిగి వచ్చినటువంటి సశరీరధారిగా దిగి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువి, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడివి, నేనైతే శతాధిపతినే ప్రభువా, ఈ లోకంలో ఉన్న సైన్యానికి 100 మంది సైన్యానికి నేను ఒక యజమానిని మాత్రమే, నీవైతే కోటాను కోట్ల దూతలకి, కోటాను కోట్ల జనానికి, పరిశుద్ధులకి పరమ తండ్రివి, పరలోకపు తండ్రివి, నీ బాక్యం గొప్పదినైనా నేను ఎపాటు వాడిని ప్రభువా, 100 మంది సైనికులకు నేను ఒక అధికారిని మాత్రమే, అటువంటి నా ఇంటికి నువ్వు రావడానికి నేను యోగ్యుని కాదు నాయనా, నువ్వు వస్తానన్నా కానీ రావడానికి నేను యోగ్యుని కాను నాయనా, కానీ ఒక్క మాట మాత్రం సెలవి ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు అక్కడ బాగుపడతాడు అని యేసు ప్రభువారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ముగ్ధుడైపోయాడండి, ప్రభు ముగ్ధుడైపోయాడు. ప్రభుకి ఎంతో ఆనందం వచ్చేసింది, ప్రభుకి ఎంతో సంతోషం వచ్చేసింది. రాత్రి మనం చదువుకున్నాం సొలొమోను గురించి. 1000 దహనబలి అర్పించిన తర్వాత సొలొమోను దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని అడిగిన మాట ఏంటో తెలుసండి, జ్ఞాన వివేకములను
గ్రహించేటటువంటి జ్ఞానము నాకు దయచేయండి. వివేక జ్ఞానములు నాకు దయచేయనైన అని చెప్పి ఒక మాట అంటే ఆ మాట కింద రాయబడి ఉంటుంది ప్రభువుకు అది యెహోవాకు అది అనుకూలమయ్యను ఇష్టమయ్యను. వెంటనే దేవుడు రాజు కోరుకోవాల్సినని కూడా తెలియజేసి నువ్వు ఎలా ఇవి కోరుకోవాలి కానీ ఏంటి సైన్యమును కానీ దీర్ఘాయువును కానీ ధనమును కానీ సంపదను కానీ సత్తులో ప్రాణమును కానీ నువ్వు కోరుకోవాలి కానీ అటు కోరుకోకుండా జ్ఞాన వివేకం గల హృదయాన్ని కావాలని కోరుకున్నావు కదా అది నాకు చాలా ఇష్టమైపోయింది. వాటిని నువ్వు కోరుకోకపోయినా కానీ 1+3 ఆఫర్ నేను ఇచ్చేస్తాను నీకు. నేను అది కోరుకోకపోయినా 1+3 ధనం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, దీర్ఘాయువును కూడా సొలొమోనుకి ఇచ్చాడు. నీవంటే వాడు భూమి మీద ఇంకెవడు పుట్టబోడు, పుట్టడు, పుట్టలేదు, పుట్టబోడు, ఇక ముందు కాలంలో కూడా ఉన్నాడు. ఈ ఘనత నీకే సొలొమోను వెళ్ళిపో అన్నాడు. అంతే అంటే దేవునికి ఇష్టం అవ్వాలి. దేవునికి ఇష్టమైతే ఏదైనా కార్యం చేస్తాడు మన జీవితంలోనూ. నీ నడవడిక, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ నమ్మిక, నీ ప్రార్థనకు వచ్చే ప్రార్థన జీవితం, భయభక్తి జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఇష్టమైనదిగా ఉంటే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడండి. చూడండి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట తెలుసా, ఆ శతాధిపతిని చూసి శతాధిపతి ఉన్నటువంటి మాట చూడండి ఒకసారి ఏమంటున్నాడు 8వ వచనం, నీవు నా ఇంటిలోనికి వచ్చినాక నేను పాత్రను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడినని ఎప్పుడైతే శతాధిపతి చెప్పడం. యేసు ప్రభు వారికి మహా ఇష్టం అయిపోయింది నా మాట. యేసు ఈ మాట వినే ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారు చూసి ఇశ్రాయేలీలో నేను ఎవరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు ఎన్నడూ ఎప్పుడు నేను చూడలేదని చెప్తూ అప్పుడు అన్నాడు నువ్వు ఇంటికి వెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడి ఉంటాడని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శతాధిపతి విశ్వాసం ఎంత గొప్పదో తెలిసింది. శతాధిపతి యేసు ప్రభువులు ఏం చూశాడు ఏమండి, శతాధిపతి యేసు ప్రభువులు ఏం చూశాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనం చూడండి, 9వ వచనం చూడండి, ప్రభువా నేను కూడా అధికారమునకు లోబడిన వాడనే, నా చేతి కింద సైనికులున్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయునని ఉత్తరమిచ్చాను. ఏం చెప్పాడంటే అండి, నేను అధికారమునకు లోబడిన వాడని. అంటే యేసు ప్రభు వారికి ఒక అధికారం ఉంది, అధికారానికి ఆయన లోబడి ఉన్నాడు. తండ్రి ఒక అధికారం యేసు ప్రభు వారికి ఇచ్చారు, ఆ యేసు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి అధికారం చేత యేసు ప్రభు వారు ఏదైనా చేయగలడు. అంటూ ఇక్కడ ఒక మాట అంటాడు, నా కింద ఉన్నటువంటి సైనికులు అనేక మంది ఉన్నారు, వాడిని నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పని చేయమంటే చేస్తాడు. ప్రభువా నేను అధికారంకు లోబడిన వాడినే, నాకంటే గొప్ప అధికారం నీకు ఉందనైనని శతాధిపతి యేసుప్రభు వారి గురించి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముందంటే యేసుప్రభు వారికి కోటాని కోట్ల సైన్యం ఉందండి, దేవదూతల సైన్యం ఉంది. యేసుప్రభు వారు ఒక మాట చెప్తే దేవదూతలు వెళ్ళి ఆ పని చేసి వచ్చేవారుగా ఉన్నట్టుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు యేసుప్రభు వారు కోడుతోనే ఉండేవారు, యేసుప్రభుతోనే ఉండేవారు, కానీ యేసుప్రభుతో ఉన్నట్టు దేవదూతలు ఎప్పుడు కూడా ఎవరికి కూడా కనపడలేదు. కానీ ఈ శతాధిపతి మాత్రం గమనించాడండి, ప్రభు అను అధికారం కలిగిన వాడువు, అధికారం లోబడిన వాడువు, నీ కింద అనేక మంది సైన్యం ఉంది, నాకున్న సైన్యం కంటే నీ దగ్గర ఉన్న సైన్యం చాలా శ్రేష్టమైనది, గొప్పది, మహిమ గలది, నువ్వు మాట చెప్తే చాలు ప్రభు, నీ మాటే గొప్ప సైన్యముగా వెళ్ళి నా దాసుని స్వస్థపరుస్తుందని చెప్తుందని వెంటనే యేసు ప్రభువు ముగ్గురైపోయి వచ్చిన వారందరితో చెప్పాడు, ఏ ఎప్పుడన్నా మీకు ఇంత విశ్వాసం ఉందా, ప్రభు నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నా ఆరోగ్యం బాగవుతుంది, నా కుటుంబం బాగవుతుంది, నా అత్తగారు బాగవుతారు, నా పిల్లలు బాగవుతారని చెప్పారా. పేతురు కూడా అత్తగారికి బాగోపోతే జ్వరం వస్తే యేసు ప్రభు నువ్వు రా వచ్చిన కనుక కుదరతనైనా నువ్వు వచ్చి మా అత్తగారిని స్వస్థపరుస్తున్నాయినా అన్నాడు పేతురు గారు. పేతురు గారు ఏమన్నారు, ప్రభు నా అత్తగారు మా అత్తగారి ఒంట్లో బాగాలేదు, మా అత్తగారిని స్వస్థపరుస్తాను నీవు రావాలి ప్రభు అన్నాడు. కానీ శతాధిపతిలాగా యేసు ప్రభు అన్నాడు, ప్రభు ఒక మాట మాత్రం సెలవివ్వు, మా అత్తగారు అక్కడ బాగుపడుతుంది అని పేతురు అనలేకపోయాడు. కారణం ఏంటో తెలిసింది, పేతురికి అంత విశ్వాసం లేదని అనుకోవాలి మనం. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం ఇంకెక్కడను ఎన్నడను ఎప్పుడు నేను చూడలేదని యేసుప్రభు వారు చెప్పారంటే శిష్యుల్లో కూడా అంత విశ్వాసం లేదని మనం చెప్పుకోవాలి ప్రియదిన పట్లారా. కనుక శతాధిపతి చెప్పిన మాట విని యేసుప్రభు వారు ఎంతో ఆనందపడిపోయారు. విశ్వాసం ఉంటే చాలు. వెంటనే అతని దాసుడు చూడండి 13వ వచనం చూడండి, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోని
ఆ నిమిషములోని ఆ సెకనులోని అతను దాసుడు స్వస్థపరచబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉన్నటువంటి గొప్ప బలమేనది, విశ్వాసానికి ఉన్నటువంటి గొప్ప శక్తిదే. మీరు విశ్వసించినట్లయితే యేసుప్రభువారు ఏం చెప్పారండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు ఆయన. కొండంత బండంత అమ్మా బటని గింజంత అన్నాడు ఆయన, వేర్చన గింజంత అన్నాడు యేసుప్రభువారు. మత్తయి రాసిన సువార్త 17:21 ఉంటుందండి, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలమ్మా, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవంటే పడుతుంది. కొండెళ్ళి మన పక్కన ఉన్నటువంటి ఎర్రగలవలో కాదండి, పక్కన ఉన్న నదుల్లోనూ కాలవలోనూ చెరువుల్లోనూ కొంటలోనూ కాదండి, ఎంత దూరం వెళ్ళి పడుతుంది అంటండి. చదవండి మాటది, మత్తయి రాసిన సువార్త 17:21. అందుకు యేసు ప్రభువారు ఆవగించంత విశ్వాసము ఎడలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతావు. సముద్రం అంటావా, అది దేశంలో ఉండొద్దు అంటావా, ఏంటా కొండ? అక్కడ యేసుప్రభువారు చెప్పిన కొండ ఏంటో తెలుసండి, నీకు శ్రమలనే కొండ, నీకు బాధలనే కొండ, కష్టాలనే కొండ, ఇరుకులనే కొండ, ఇబ్బందులనే కొండ. ఈ కొండ నీకు నెత్తి మీద బండగా ఉన్నది, బండగానే ఉంది. ఆ బరువు మోసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బరువు మోసుకెళ్తున్నావు, ఈ కొండను మోసుకెళ్తున్నావు అనమాట. ఈ కొండను మోసుకెళ్తున్నావు, బాధతో బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, కష్టపడిపోతున్నావు, కానీ విశ్వాసంతో మాత్రం నువ్వు ప్రార్థన చేయడం లేదంతే. విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నమ్మకంతో ప్రార్థన చేస్తే ప్రియదిన పట్లారా, నీ మీద ఉన్నటువంటి కొండ కానీ బండ కానీ ఏది కూడా నీ దగ్గర ఉండదు, సముద్రంలోకి వెళ్ళి పడిపోతుందంట. మళ్ళీ రాదు, తిరిగి రావడానికి కూడా అవకాశం లేదు. అది విశ్వాసం ఉన్నటువంటి గొప్ప శక్తి. శతాధిపతి ఆ విశ్వాసం చూపించాడు, యేసుప్రభువారు కూడా విశ్వాసాన్ని బట్టి సంతోషపడ్డాడు. ఇంకొక మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. అదే మత్తయి రాసిన సువార్త 9:28 చూడండి ఒకసారి, 9:28. ఆయన ఎంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివాడు ఆయన వద్దకు వచ్చి, యేసు గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు గుడ్డివారు యేసు ప్రభు చెప్పిన మాట, ఇది నేను చేయగలనా అని మీరు నమ్ముతున్నారా అని ఆయన వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఒక ఇంటికి వెళ్ళారు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడు మమ్మను కరుణింపమని మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి, యేసు నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిరు. అప్పుడైన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పిన మీకు కలుగును కాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు వారి దగ్గరికి వస్తూ కేకలేస్తున్నారు, ప్రభా నశించబోచున్నానైనా, మా కన్నులు లేవనైనా, చూడడానికి దారి లేదనైనా, మమ్మల్ని నన్ను కనికరించు ప్రభా, మా కన్నులు తెరువు ప్రభు వారు యేసుప్రభు వారిని అడుగుతూ ఆయన వెంటాడుతూ వస్తున్నారు. యేసుప్రభు వారు ఒక ఇంట్లోనికి వెళ్ళారు, ఆ ఇంట్లో బస చేయడానికి వెళ్ళారు, ఆ ఇంట్లో సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. ఆయన ఇంట్లోనికి ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు మరలా వచ్చారు. యేసు ప్రభుతోనే వస్తున్నారు, వారు వస్తున్నారు కానీ దేవునికి ఒక నమ్మకం అనుమానం ఉంది, వీళ్ళు అసలు విశ్వాసం ఉందా? ఎక్కడో ఆయనను వెంబడిస్తూ కేకలు వేస్తూ వస్తున్నటువంటి వారిని యేసు ప్రభువారు ముందుగా పట్టించుకోలేదు. తర్వాత వారి దగ్గరికి వచ్చిన తర్వాత అనుకున్నాడు, ఓహో వీళ్ళు విశ్వాసం ఉంది కనుకని, నేను బాగు చేస్తానని విశ్వాసం ఉంది కనుకని, నేను వీరి కన్నులు తెరుస్తానని విశ్వాసం ఉంది కనుకని, ఇక్కడ దాకా వీరు వచ్చారని అనుకునే యేసుప్రభు వారు వారిని ఒక ప్రశ్న వేస్తున్నాడు, మీకు విశ్వాసం ఉందయ్యా? మీకు విశ్వాసం ఉంటే మీ కన్నులు నేను తెరుస్తాను అని చెప్పినప్పుడు వారేమన్నారు, వారేమంటున్నా తెలుసా, వారు నమ్ముచున్నాం ప్రభు అన్నారు. నువ్వు నమ్ముచున్నావా అంటే, నమ్ముతున్నాను కానీ అంత విశ్వాసం లేదండి అని ఒకవేళ మనం అనొచ్చేమో,
మనల విశ్వాసం తొలగిపోవడానికి అవిశ్వాసమే కారణం. విశ్వాసం కూడా పరిపూర్ణంగా ఉండాలండి. ఆఫ్ ఆఫ్ విశ్వాసాలు పనిచేయవు, క్వార్టర్ విశ్వాసాలు పనిచేయవు. ప్రియుడైన బిడ్డలారా, ఆ దేవుని సందర్భంలో పరిపూర్ణమైన విశ్వాసం మనకు కలగాలి. వారు నమ్ముచున్నాం ప్రభువని ఆయనతో చెప్పిరి, అప్పుడైనా వారు కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పిన. ఎలా స్వస్థపడ్డారు వాళ్ళని? యేసుప్రభు చెప్పింది, నేను స్వస్థపరిస్తే మీరు స్వస్థపరచడం లేదు, కానీ మీలో విశ్వాసం ఉంది కనుకనే నేను స్వస్థపరుస్తున్నాను, మీ కన్నులు తెరువబడతాయని యేసుప్రభు చెప్పారు. మీ విశ్వాసం చేతనే మీరు మీ నమ్మిక చెప్పిన మీకు కలుగునుగా కానీ చెప్పారు. చెప్పిన వెంట వారి కన్నులు తెరవబడ్డాయి. వీరికి కూడా విశ్వాసం కావాలా? అంటే విశ్వాసం కావాలి. గుడ్డివాడికి విశ్వాసం కావాలి, చనిపోయిన వాడికి విశ్వాసం కావాలి, బ్రతుకున్నటువంటి నీకు నాకు కూడా విశ్వాసం కావాలి. ప్రియ దినబడ్డలారా, విశ్వాసం లేనిది విశ్వాసి జీవించలేడు, విశ్వాసం లేనిదే విశ్వాసి బ్రతకలేడు, విశ్వాసం లేనిదే విశ్వాసి దేవుని సన్నిధానానికి వెళ్ళలేడు, విశ్వాసం లేనిది పరలోక రాజ్యానికి చేరడానికి అవకాశమే లేదు. ప్రభువా వెళ్ళలేదు ప్రియ దినబడ్డలారా. కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి. ఆఖరికి ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. అదే మత్తయి రాసిన వార్త 9:22 వచ్చిన మనం చూస్తే ఇక్కడ కూడా ఒక హక్కు ఉందండి మనకి. ఇక్కడ ఒక అక్కగారు ఉన్నారు, చూద్దామని అక్కగారిని బట్టి అక్కడ మనం చూద్దాం. 9:22 యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పిన ఆగడియలోనే ఆ స్త్రీ బాగుపరచబడిన, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి 9:22. ప్రియుడైన బిడ్డలారా, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచిన చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడను. ఈ స్త్రీ ఎవరండి? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందండి? 12 సంవత్సరాల బట్టి రక్తస్రావం కలిగినటువంటి వ్యాధితో బాధపడుతుంది. ఈమెను భవిష్యత్తు ఏంటో తెలుసండి? అనేక సంవత్సరాలు వైద్యులు సంప్రదించింది, మందులు వేసుకుంది, అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతా కూడా వేయపరుచుకుని కోర్చు పెట్టేసుకుంది, ఆఖరికి రిక్తురాలైపోయింది. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. అయితే ప్రియుడైన బిడ్డలారా, ఆమె అనుకుంది యేసుప్రభువు అనేక మందిని బాగు చేస్తున్నారు. ఆమెకున్నటువంటి ధనం అయిపోయింది, డబ్బు అయిపోయింది, బంగారం అయిపోయింది, ఆస్తిపాస్తులను కూడా ఖర్చు పెట్టేసుకుంది. అప్పటి వరకు యేసుప్రభువు దగ్గరికి వెళ్దామన్నట్టు ఆలోచన ఆమెకి రాలేదు. ఎప్పుడైతే డబ్బు అయిపోయిందో, ఆస్తిపాస్తులు అయిపోయాయో, సంపద అయిపోయిందో, ఇక ఖర్చు పెట్టుకోవడానికి, వెళ్ళడానికి, తినడానికి, తిరగడానికి ఏమాత్రం స్కోప్ లేదో, అప్పుడు యేసుప్రభువు వారి మీద మనసు పెట్టిందండి. డబ్బు ఉన్నప్పుడు మనసు పెట్టలే, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు మనసు పెట్టలే. మనం కూడా చేతులున్న డబ్బు ఉంటే దేవుడు మనకు గుర్తురాడండి, సంపద ఉంటే మనకు గుర్తురాడు, సంపాదించే భర్త ఉంటే మనకు గుర్తురాడు, సంపాదించే భార్య ఉంటే మనకు గుర్తురాదు. దేవుడు అంటే మనకు విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలి. ప్రియుడైన బిడ్డలారా, డబ్బు ఎంతకాలం ఉంటుంది, ధనాలు ఎంతకాలం ఉంటుంది, ఆస్తిపాస్తులు ఎంతకాలం ఉంటాయి, ఈ లోకంలో సమస్తము కూడా ప్రభువ, సమస్తం కూడా. ప్రియుడైన బిడ్డలారా, ఈ లోకంలో మన నుంచి ఎడబాసిపోయేవే కానీ మనల్ని అత్తుకుని ఉండేవి కానే కాదు. వెంటనే ఈమెకున్న డబ్బు అయిపోయిన తర్వాత, ఆస్తిపాస్తులు అయిపోయిన తర్వాత అప్పుడు అనుకుంది యేసుప్రభు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, అనేక మంది కళ్ళు ఇస్తున్నాడు, కాళ్ళు ఇస్తున్నాడు, అలాగే గుడ్డివారికి స్వస్థత ఇస్తున్నాడు, చనిపోయిన లాజరును కూడా యేసుప్రభువారు లేపారు, నేను కూడా యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుని నేను బాగుపడతాను అనుకుని యేసుప్రభువారు వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ముట్టుకున్న వెంటనే యేసుప్రభువు ప్రభావం వెళ్ళి ఆమె స్వస్థపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే యేసుప్రభువు వెనుకకు చూసి ఆమెను తిట్టలే, కొట్టలే, ఏమనలే. ఆమెతో చెప్పిన మాట ఏంటి తెలుసండి? అమ్మా, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు విశ్వాసం అండి? నీ విశ్వాసం నాకు పనిచేయదు, నా విశ్వాసం నీకు పనిచేయదు. పాస్టర్ గారి విశ్వాసం విశ్వాసులకు పనిచేయదు, విశ్వాసుల విశ్వాసము
పాస్టర్ గారికి పని చేది ఎవరి విశ్వాసము వారిదే విశ్వాసములు మీరు నడవండి చెప్పడమే మా బాధ్యత తెలియజేయడమే మా బాధ్యత విశ్వాసము కలిగి జీవించడం మీ బాధ్యత అందుకే యేసుప్రభువా చెప్తున్నా అమ్మా నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను గాని బాగుపరిచెనని చెప్పగా ఆగడి నుండి ఆమె స్వస్థత పడింది మన జీవితంలో కూడా విశ్వాసాన్ని మనం బలంగా ఉపయోగించాలి విశ్వాసము మీద ప్రగాఢమైన నమ్మకాన్ని మనం ఉంచాలి యేసుప్రభు చెప్పే వాక్యం మీద ధర్మశాస్త్రం మీద కట్టడల మీద ఆజ్ఞల మీద మన విశ్వాసం ఉంచి నేను వీటిని నెరవేరిస్తే దేవుడు తప్పకుండా నా అవసరత తీరుస్తాడు దేవునికి ఇవ్వాల్సిన సమయం నేను ఇస్తే దేవుడు తప్పకుండా నా కరలు తీరుస్తాడు ఇది విశ్వాసం అనేది కనుక అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఈ లోకంలో మనం జీవించడానికి ఇష్టపడదాం అట్టి కృప ఈ సమయం మందు దేవుడు మనకు మనందరికీ వాక్యమైన వారందరికీ దయచేసి అటు విశ్వాసంలో మనందరినీ నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ తల వంచండి ప్రార్థించుకుందాం ప్రేమల తండ్రి కృపల దేవాందమనైనా ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు విన్నటువంటి వాక్యాన్ని ప్రభు నీ బిడ్డలు వారి హృదయంలో వారి మధులో ప్రభు నన్ను వాటిని భద్రం చేసుకొని నైనా నీతిగా నిజాయితీగా నైనా నీ వాక్యము ద్వారాగా నీ శక్తి ద్వారాగా నీ ప్రేమ ద్వారాగా వినంటికి సమాధానం బట్టి విశ్వాసము ద్వారాగా ప్రభు నీలో జీవించడానికి కృప చూపించండి అయినా చిన్నదైన విశ్వాసము గొప్ప కార్యములు చేస్తుందని మీరే తెలియజేశారు మోషే విశ్వాసం ఉంచాడు కనుకనే 40 లక్షల కాల్బలాన్ని ప్రభువా తండ్రి నడిపించగలిగాడు తండ్రి నీవు మోషే ద్వారాగా నడిపించగలిగావు తండ్రి యోబు కూడా ప్రభువా శ్రమలలో శోధనలో శరీరపు బాధల్లో వేదనల్లో ప్రభువా విశ్వాసం ఉంచాడు నా తండ్రి గొప్పవాడు ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకుని వెళ్ళిపోయాడు ఆ నాకు ఇది చాలు దేవుడు నాతో ఉంటే చాలు అనుకున్నాడు యోబు అందుకని యోబుని మరలా మీరు దీవించారు ఏబుకున్నటువంటి విశ్వాసము గొప్పదినైనా అలాగే తండ్రి దావీదు కూడా విశ్వాసం వచ్చి అనేకమైనటువంటి విజయాలను సవిచూశాడు ప్రభువా అబ్రహాము కూడా ప్రభునైన విశ్వాస జీవితంలో అయినా పిలిచినప్పుడు లేచి ఎక్కడికి వెళ్లాలో ఏ ప్రాంతానికి వెళ్లాలో తెలియని రీతిలో దేవుడు నన్ను పిలిచాడు నేను వెళ్తాను నన్ను కాపాడుతానన్నాడు ఆయన కాపాడేవాడే అని నమ్మి విశ్వసించి నీతో నడిచాడు తండ్రి అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రిని చేశావు తండ్రి ఈ విశ్వాస వీరులు ఎందరైతే ఉన్నారో ఎందరైతే విశ్వాసం చేత కాపాడబడుతున్నారో వారందరూ కూడా అబ్రహాము పిల్లలే అని మీరే ఎబ్రీ రాసి పత్రికలో తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు నైనా నీ బిడ్డలైన మేము కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప విశ్వాసాన్ని కలిగించండి నమ్మికను కలిగించండి ప్రభువా విశ్వాసం చేతనన్ని మేము సంపాదించుకోగలము అని వారు తెలుసుకుని ప్రభువా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని దేవా సంఘాన్ని సంఘ బిడ్డలను చూస్తున్న వారిని వింటున్న వారిని కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.